ఈ వీడియోలో ఏ మొక్కను అయినా మంచి గ్రోత్ పెంచే జిబ్రలిక్ యాసిడ్ అంటే ఏమిటి, దీనిని ఎలాంటి పంటలలో వాడాలి, ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ఇది ఒక హార్మోన్. అయితే ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ప్రతి మొక్కలలో హార్మోన్ అనేది ఉంటుంది. దీనిని మనము మొక్కలకు అదనంగా కనుక ఇచ్చుకున్నట్లయితే మనకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇది మొక్కలలో ఎక్కువగా గ్రోత్ రావటానికి, వేరు వ్యవస్థ ఎక్కువగా రావటానికి, పూత కాత ఎక్కువగా రావటానికి, మొక్కలకు మంచి రంగు నాణ్యత ఎక్కువగా రావటానికి ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనకు మార్కెట్లలో ఎక్కువగా GA3 జిబ్రలిక్ యాసిడ్ రూపంలో లభిస్తూ ఉంటుంది. ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా మన రాష్ట్రాలలో 5 రకాల కంపెనీలలో మనకు ఎక్కువగా లభిస్తున్నాయి. అవి కనుక మనము చూసుకున్నట్లయితే సుమిటమ్మ వారి ప్రోజిబ్, సిట్రస్ వారి జిబ్రలిక్ యాసిడ్ టెక్, శ్రీ వినాయక వారి ప్రోజిబు ఈజీ, ఆక్సిన్ వారి క్లోరెన్స్, HPM వారి 24 క్యారెట్ మొదలైన రూపాలలో మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. దీనిని మనము ఎప్పుడు వాడాలి అంటే మనము సాగు చేస్తున్న పంటలలో ఎరువులు వేసినప్పటికీ కూడా, మొక్కలపైన గ్రోత్ ప్రమోటర్స్ని స్ప్రే చేసినప్పటికీ కూడా, మొక్కలలో ఎలాంటి గ్రోతింగ్ లేని సమయంలో ఈ జిబ్రలిక్ యాసిడ్ని మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. దీనిని వరి, మిరప, పత్తి, వంగ, బెండ, సోయా, మామిడి, బత్తాయి అన్ని రకాల ప్రధాన పంట సాగులలో మరియు అన్ని రకాల కూరగాయ పంట సాగులలో దీనిని మనము ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు మార్కెట్లలో పౌడర్ ఫామ్లో మరియు లిక్విడ్ ఫామ్లో మనకు లభిస్తూ ఉంటాయి. అదే లిక్విడ్ ఫాము అయితే మనము ఒక ఎకరానికి 100 నుండి 150 ml 200 లీటర్ల నీటికి కలుపుకొని మొక్కలపైన స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే పౌడర్ ఫాము అయితే మనము ఒక గ్రాముని 150 లీటర్ల నీటికి మొక్కలపైన మిక్స్ చేసుకొని స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ఇది ఒక హార్మోన్ కాబట్టి దీనిని మనము ఎలాంటి ఫంగిసైడ్ మరియు ఎలాంటి ఇన్సెక్టిసైడ్ మందులతో కలిపి స్ప్రే అనేది చేసుకోవద్దు. ఓన్లీ న్యూట్రియన్స్తో కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి.